హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా ఎయిర్ షో ఘనంగా జరుగుతోంది. 4 రోజుల పాటు జరుగుతున్న ఈ ఈవెంట్ కు ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం బోయింగ్ 777X తో పాటు అనేక విమానాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రదర్శనలో 106 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా ఎయిర్ షో ఘనంగా జరుగుతోంది. ఈ ఎయిర్ షోకి సంబంధించి పూర్తి అప్డేట్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాధిక, నలిని వింగ్స్ ఇండియా 2024 ప్రారంభమైంది. 4 రోజుల పాటు బేగంపేట ఎయిర్పోర్ట్ లో జరిగే ఈ వింగ్స్ ఇండియా 24 కి దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రతినిధులు రావడం జరిగింది. దాదాపుగా 106 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. ప్రస్తుతం మనం ఎయిర్పోర్ట్ లోపల ఉన్నాము. ఇక్కడ మనకి చాలా పెద్ద ఎయిర్వేస్ సంస్థల నుంచి, ప్రైవేట్ ఎయిర్వేస్ సంస్థలు కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ఎయిర్ ఇండియా మనకి ఇప్పుడు విజువల్ లో కనిపిస్తుంది. అలాగే మనకి ప్రపంచంలోనే అతిపెద్ద బోయింగ్ 777 ఫ్లైట్ అనేది మనం చూస్తున్నాము. మనకు లైవ్ లో ఎన్టీవీ ప్రత్యక్షంగా మనం లైవ్ లో కూడా చూడొచ్చు. ఈ బోయింగ్ అనేది భారతదేశానికి మొట్టమొదటిసారిగా వచ్చింది. ఈ బోయింగ్ కెపాసిటీ చాలా పెద్దది, ప్రపంచంలోనే అతిపెద్ద బోయింగ్ గా దీన్ని చెప్తారు. దాదాపుగా 426 మంది ప్యాసింజర్స్ కూర్చుని ఎట్ ఎ టైమ్ ప్రపంచంలోని ఏ చివరికైనా కూడా, అంటే చాలా లాంగ్ టైమ్ ఉండే ఫ్లైట్ అన్నమాట ఇది. దాదాపుగా 20 గంటలకు పైగా ప్రయాణం ఈ ఫ్లైట్ లో చేయొచ్చు. ఈ బోయింగ్ అనేది ఇక్కడ ప్రత్యక్ష ఆకర్షణగా నిలిచిందని చెప్పుకోవాలి. సో మనకి ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా 2024 కి సంబంధించి మనకు దాదాపుగా కొన్ని 100 ఫ్లైట్స్ అనేవి ఇక్కడ ప్రదర్శనకి ఉంచడం జరుగుతుంది. ప్రస్తుతం విమాన రంగానికి సంబంధించి మరింత చేయూతనివ్వటానికి వీటికి సంబంధించి మనం ఒక్కసారి లైవ్ లో కూడా చూస్తే ఎయిర్ షో కూడా జరుగుతుంది. నిన్నటి నుంచి మనకి ఈ ఎయిర్ షో అనేది కొనసాగుతూ వస్తుంది. నిన్న ట్యాంక్ బండ్ పైన ఎంతో అద్భుతంగా ఎయిర్ షో చేసిన వీళ్ళు కమాండర్స్ కూడా మళ్ళీ ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ లో కూడా ఎయిర్ షో చేస్తున్నారు. సో మనకి ఇక్కడ నుంచి బోయింగ్ విమానం నుంచి కొంచెం దాటి అవతలకి వెళితే చాలా విమానాలు మనకి ఇక్కడ, హెలికాప్టర్స్ కావచ్చు, విమానాలు కావచ్చు, అనేకమైన డిజైన్స్ తో మనకి కొత్త కొత్త అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న విమానాలు మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నాయి. సో విమాన రంగానికి సంబంధించి మరింత చేయూతనిచ్చేందుకు ఇట్లాంటి వింగ్స్ ఇండియా లాంటి ప్రదర్శనలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. 2 సంవత్సరాలకు ఒకసారి ఈ వింగ్స్ ఇండియా ప్రదర్శన అనేది కొనసాగుతుంది. అందులో భాగంగానే మనకి 2022 ఇదే బేగంపేటలో మనకి జరగటం జరిగింది, ప్రదర్శన జరగటం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ 4 రోజుల పాటు ఇటు తెలంగాణ ప్రజల్ని అలరించడానికి ప్రత్యేకంగా ఇక్కడ ఎన్నో విమానాలను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము, ముఖ్యంగా అన్నిటికన్నా కూడా మనకి ప్రత్యేక ఆకర్షణగా మనకి ఇక్కడ ప్రదర్శనకి ఉంచడం జరిగింది. ఇవాళ రేపు బిజినెస్ మీటింగ్స్ అవి ఉంటాయి. రేపు అంటే సాటర్డే సండే వీకెండ్స్ కూడా సామాన్య జనానికి అలో చేస్తూ అనుమతిస్తూ టికెట్స్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది ఆన్లైన్ లో. సో మనం ఒక్కసారి ఇక్కడ భారతీయ విమానయానానికి సంబంధించిన విమానాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. మనకు ఒకసారి విజువల్ లో కూడా చూడొచ్చు, హెలికాప్టర్స్ కావచ్చు, విమానాలు కావచ్చు, అనేకమైన ప్రదర్శన అనేది ఇక్కడ కొనసాగుతుంది. ఇక్కడ ఇతర దేశాల నుంచి దాదాపుగా 106 దేశాల నుంచి అనేక మంది ప్రతినిధులు, దాదాపుగా 1500 మంది ప్రతినిధులు హాజరైనట్టుగా ఇక్కడ నిర్వాహకులు చెప్పడం జరిగింది. ఈ వింగ్స్ ఇండియా అనే కార్యక్రమంలో దాదాపుగా మనకి 28 రాష్ట్రాలకు సంబంధించిన రిప్రజెంటేషన్ మనకి ఇక్కడ ఉంటారు. దాదాపుగా 364 బిజినెస్ మీటింగ్స్ ఈ 4 రోజుల్లో కూడా జరుపుతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ ఏవియేషన్ సెక్టార్ కి సంబంధించి ప్రపంచంలోని ఇండియా అనేది 3వ అతిపెద్ద దేశంగా కూడా ఎదుగుతుంది. అందులో భాగంగానే అసలు ఎయిర్ ప్యాసింజర్ సంఖ్య కూడా మనకి రోజు రోజుకి పెరుగుతుంది. విమానయానాన్ని ఆప్షన్ గా తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా మనకి ఎక్కువగా పెరుగుతుంది. మనకు భారతదేశంలో ఇటు విదేశాలకు వెళ్లే విమానాలకు సంబంధించి 1700కు పైగా విదేశీ విమానాలు మనకి ఇక్కడ ఉన్నాయి. మనకి డొమెస్టిక్ ఫ్లైట్స్ కి సంబంధించి దాదాపుగా 1400కు పైగా
డొమెస్టిక్ ఫ్లైట్లు కూడా రాకపోకలు కొనసాగిస్తున్నాయి. అయితే వీటికి సంబంధించి ఇంకా మరిన్ని విమానాలను కూడా పెంచడానికి ఇటు భారత విమానయాన శాఖ, భారత ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఫ్లైట్ మనకి ఇప్పుడే ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా భారతదేశంలోని విమానయాన శాఖకి కొంత చేయూతనిచ్చేందుకు మరింత ఎక్కువగా ప్రదర్శన ఇవి చేయూతనిచ్చే ఉద్దేశంతో ఇక్కడ ఇట్లాంటి ప్రదర్శనలు అనేవి నిర్వహిస్తూ ఉంటారని చెప్తున్నారు. అయితే 4 రోజుల పాటు ఇవాళ నుంచి 21 వరకు, అంటే ఆదివారం వరకు కూడా ఈ వింగ్స్ ఇండియా ప్రోగ్రామ్ అనేది కొనసాగుతుంది. 2 డేస్ బిజినెస్ మీటింగ్స్ కి సంబంధించిన ప్రదర్శిస్తూ వాటి గురించి చేసుకుంటారు. ఆ తర్వాత శని ఆదివారాల్లో కూడా పబ్లిక్ కి, అంటే కామన్ పబ్లిక్ కి కూడా ఆన్లైన్ లో టికెట్స్ ఇష్యూ చేసి లోపలికి అనుమతించడం జరుగుతుంది. ఈ ఫ్లైట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు చూడడానికి అవకాశం కూడా ఉంటుంది. సో మనకి ఒకసారి విజువల్ లో చూస్తే కూడా విమానాలతో పాటు హెలికాప్టర్స్ కూడా ఇక్కడ ప్రదర్శనకి ఉంచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తున్న హెలికాప్టర్స్ కూడా కొంత ఇక్కడ ప్రదర్శనలో ఇటు ఉంచడం జరిగింది. సో ఇక్కడ ఈ విమానయానానికి సంబంధించిన, ఈ రంగానికి సంబంధించి మనం ఎట్లాంటి కొత్త కొత్త విమానాలను తీసుకొస్తున్నామనే దీన్ని కూడా ఇక్కడ ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ 4 రోజుల పాటు కూడా హైదరాబాదీలు ముఖ్యంగా ఈ మిగిలిన 2 రోజులు కామన్ పబ్లిక్ ని అలో చేసినప్పుడు కూడా దీన్ని ఎంతో ఎంజాయ్ చేస్తారు. గత ఎక్స్పీరియన్సెస్ కూడా చూడొచ్చు నలిని. రైట్ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా ఎయిర్ షో సంబంధించినటువంటి అప్డేట్స్ ఇవి. 4 రోజుల పాటు ఈ ఎయిర్ షో జరుగుతుంది. ఈవెంట్ కు ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు.